హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఈ నెల ఇరవై ఏడున ఏం జరగబోతోంది జగన్ బెయిలు రద్దు పిటిషన్ పై తీర్పు ఆ రోజే అక్రమాస్తుల కేసులో తనపై దాఖలైన సీబీఐ కేసుల్లో బెయిల్ పై ఉన్న సీఎం జగన్ భవితవ్యం త్వరలో తేలిపోనుందా జగన్ బెయిల్ రద్దు కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురాం కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైదరాబాద్ సిబిఐ కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది ఇది ఖచ్చితంగా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయబోతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది సిబిఐ కోర్టు ఇచ్చిన బెయిల్పై ఉన్న వైఎస్ జగన్ ఏపీలో సీఎంగా ఉండడం తన పార్టీకే చెందిన రెబల్ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు రాబోతుండడం ఉత్కంఠ రేపుతోంది సిబిఐ దాఖలు చేసిన అక్రమాస్తుల కేసుల్లో బెయిల్పై ఉన్న ఏపీసీఎం జగన్ టార్గెట్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది రఘురామ దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హతపై విచారణ జరిపిన హైదరాబాద్ సిబిఐ కోర్టు ఆయన దాఖలు చేసిన పత్రాలను పరిశీలించింది జగన్ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదంటూ న్యాయవాది వేసిన ప్రశ్నలపై స్పందిస్తూ విచారణ జరిపిన కోర్టు త్వరలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోబోతోంది అక్రమాస్తుల కేసులో గతంలో తాము ఇచ్చిన బెయిల్పై ఉన్న వైఎస్ జగన్ విషయంలో సిబిఐ కోర్టు ఈ నెల ఇరవై ఏడున నిర్ణయం తీసుకోబోతోంది గతంలో తాము మంజూరు చేసిన బెయిల్ నిబంధనలను జగన్ పాటిస్తున్నారా ఆయన బెయిల్ కొనసాగించవచ్చా లేదా అన్న దానిపై సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వబోతోంది జగన్కు గతంలో సిబిఐ కోర్టు ఇచ్చిన బెయిల్పై ఇప్పటి వరకు ఎవరూ ప్రశ్నలు లేవనెత్తకపోవడంతో దాదాపు రెండున్నరేళ్లుగా బెయిల్పై ఉన్న జగన్కు ఇప్పుడు రఘురామకృష్ణరాజు రూపంలో ఎదురుదెబ్బ తగిలింది దీంతో రఘురామ వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిశీలించి సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వబోతోంది వైసీపీ అధినేత కమ్ సీఎంగా కూడా ఉన్న వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ హైదరాబాద్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ కేసులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ కోర్టులో విచారణ ముగిసిన తరువాత వీడియో విడుదల చేసిన రఘురామ ఏప్రిల్ ఇరవై ఏడున తీర్పు అనుకూలంగా వస్తుందని మరోసారి ధీమా వ్యక్తం చేశారు కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడడం లేదని అన్నారు అక్రమాస్తుల కేసులో జగన్కు గతంలో సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది పలు షరతులతో జగన్కు బెయిల్ ఇచ్చింది అయితే తాజాగా సుప్రీంకోర్టు ఆర్థిక నేరాల కేసుల్లో విచారణ త్వరగా పూర్తి చేయాలని హైకోర్టులకు ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు దీంతో గతంలో జస్టిస్ ఎన్వి రమణ ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్న తెలంగాణ హైకోర్టు జగన్ బెయిల్కు సంబంధించి సిబిఐ కోర్టులో విచారణ కూడా వేగవంతం చేయాలని కోరుతుందా లేక ఎలాగో విచారణ పూర్తవుతుంది కాబట్టి బెయిల్పై ఇప్పుడు చర్చ అనవసరమని చెబుతుందా అన్నది తేలాల్సి ఉంది